నాయకులేమో నేను 2 సార్లు కేసీఆర్ గారిని మర్యాద పూర్వకం పబ్లిక్ గా కలిస్తేనేమో నువ్వు టీఆర్ఎస్ పార్ట్నర్ అంటావు, జగన్మోహన్ రెడ్డి గారేమో నేను టీడీపీ పార్ట్నర్ అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అమిత్ షా పార్ట్నర్, బీజేపీ పార్ట్నర్, టీఆర్ఎస్ పార్ట్నర్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, నిజంగా నేను తెలుగుదేశం పార్టీతో జతకట్టాలి అంటే నేను చాలా ధైర్యంగా చేస్తాను, బలంగా చేస్తాను, మగాళ్ళ చేస్తాను, దొడ్డితారం చేయను, వస్తాను బయటికి, తెలుగుదేశం సపోర్ట్ చేస్తాను చెప్పి చేస్తా. 2014లో చెప్పి చేశాను, 2019లో నేను చేయట్లా. అందుకని నేను వారికి వారి సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా వచ్చాను, ఒక్కనే వచ్చాను. సిపిఎం సిపిఎం బీఎస్పీతో తప్ప ఇంకెవరితో పొత్తు ఉండదని చెప్పి, తెలుగుదేశం పార్టీతో కానీ వైసీపీతో ఉండదని గత సంవత్సర కాలంగా మొత్తుకుంటున్నాను, ఈరోజు ప్రూవ్ చేశాను. నేను అంతేగాని దొడ్డిది మీలాగా వెళ్ళి ఢిల్లీలో అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని, మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఇక్కడ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారిని కాదు. నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ వారికి వారికి ఒకరోజు ఒత్తాసు, వారికి ఇంకో రోజు ఒత్తాసు తీసేసుకుంది. ఇలా రెండు ఎందుకని చెప్పి నేను విడిగా వచ్చి, నేను ఎన్ని సీట్లు వస్తాయో నాకు తెలియదు, ప్రభుత్వం వస్తా లేదా నిజంగా నాకు తెలియదు. మీరు అండగా ఉంటే ముఖ్యమంత్రులు అవుతారు, మీరు విద్యేస్తే జనసేన ప్రభుత్వం వస్తుంది. మీ చేతుల్లో ఉంది వేల కోట్లలో రౌడీ మోకల్లో. మన దగ్గర ఉంది బలమైన జన సైనికులు, మా ఆడపడుచుల ఆశీస్సులు తప్ప నా దగ్గర ఏం లేవు. మీరు అండగా ఉండండి, నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఏమీ లేకుండానే ఇంత దూరం వచ్చిన వాడిని. మీరు ఒక్క ఎలక్షన్ ఒక్క ఎవరెవరినో నమ్మారు, ఒక్కసారి ఎలక్షన్కి ఒక్క మద్దతు జనసేన పార్టీకి ఇవ్వండి. ఈ రోజున సీఎం సీఎం అని అనుస్తూ ఉన్నారు, అది నిజం కావాలి అంటే జనసేనకు ఓటు వేయాల్సిందిగా, గ్లాసుగుట్టుకు ఓటు వేయాల్సింది కోరుకుంటూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.